पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी समक्ष में इवा कांग्रेस पार्टी तीर्थ पुछक मैत्री संस्थल अधिनेता कुत्ता जयपाल रेड्डी गारु मन तो सर कांग्रेस पार्टी की मल्ल पुनरागमन एला चूस्तर नीन गतमे 2018 एलक्षन कांग्रेस पार्टी उन्ना कांग्रेस पार्टी अभ्यर्थि की पूर्ति स्थाई में मदत तिरीना इंटी तिरीना कोई अनिवार्य कारण 2018 तरवा ये राजकीय पार्टी की दगर लेकुटे सर टीपीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी रावडం వల్ల कांग्रेस पार्टी ఎలాంటి పరిణామాలు జరిగాయి అనుకుంటారు असल पीसीसी पार्टी चीफ रेवंत వచ్చిన తర్వాతనే पार्टी చాలా పుంజుకున్నది ప్రతి ఒక్క ఇయల్ టిఆర్ఎస్ భయపడుతుంది అంటే ఓన్లీ రేవంత్ అన్నని చూసి కాంగ్రెస్ పార్టీని చూసి చాలా పవర్ఫుల్ అయ్యింది ఇక పేపర్లు మీడియాలు కొన్ని తక్కువ రాస్తున్నాయి తప్ప జనం సంఖ్య చూస్తే ముంద కమ్మం జనం చూశారు కమ్మంలో లక్షలాదిగా తరలి వచ్చారు అధికార పార్టీ పెట్టిన కాడ కూడా ఎక్కడ అట్లా రాలేదు ఇట్లా మీరు కరీంనగర్ లో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఇట్లా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా ఇట్లా మీ చూపు ఏ నియోజకవర్గం మీద ఉంది ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ ప్లస్ రేవంత్ అన్న పిసీసీ చీఫ్ ఏది చెప్తే అది చేయడానికి ఒక కార్యకర్తగా సైనికుల్లేక పనిచేస్తా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గానికి పదుల సంఖ్యలు కూడా ఆశావహులు పోటీ పడుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంత క్రేజ్ ఇప్పుడు కనబడుతుంది ఎట్లా చూస్తారు మీరు ప్రతి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత పవర్ఫుల్ అవుతుందో దాని బట్టి చెప్పొచ్చు ఏం లేదు అనే కాంగ్రెస్ ను ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 మంది అప్లికేషన్లు వస్తున్నాయని మీరే అంటున్నారు అంటే దాని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది నేనైతే పార్టీ ఏ చెప్తా చేయడానికి సిద్ధం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ని డికొట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మీరు ఎలా చూస్తారు కరీంనగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది కరీంనగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అవినీతి అంతం లేకుండా అయిపోయింది విచ్చలవిడి స్మార్ట్ సిటీ పేరు మీద వందల కోట్ల దోపిడీ జరిగింది ఒక్క కాడ కూడా ఎంక్వైరీలు జరుగుతలేవు ఉన్న దాన్ని మొత్తం ఖరాబ్ చేశారు తప్ప ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి డిక్లరేషన్స్ ముందుకు తీసుకొస్తుంది ఇప్పుడు ఎల్లుండి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా పెద్ద సభ జరగబోతుంది తర్వాత మైనారిటీ డిక్లరేషన్ తీసుకొస్తారు ఇప్పటికే స్టూడెంట్కి సంబంధించిన డిక్లరేషన్ కూడా తీసుకొస్తారు ఈ డిక్లరేషన్స్ వల్ల ఎట్లా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా వస్తుంది అన్నిటికంటే ముందు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ మేము నా తప్పు చేసినామని తెలంగాణ ప్రజలలో తెలంగాణలో ప్రజలలో ప్రతి ఒక్కరి లోపలికి వచ్చేసింది కనుక ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆ రుణం తీర్చుకోవాలి కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది అనేది నమ్మకం సో ఇది చెప్తున్నారు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనేసి కూడా ఆయన కూడా చెప్తున్నారు ఈ డిక్లరేషన్స్ అయితే ప్రకటించడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా లాభపడుతుంది వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయ టంకా మోగిస్తుందనేసి కూడా జయపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది